चुपदंडी नियोजकवर्गम गंगाधर मंडलम रामडुगु मंडलम चुपदंडी मंडलम कोडिमेला मंडलम मल्याला मंडलम बोयिनिपल्ली मंडलालालो निन्ना रात्रि भारी वडगल्ल वान वल्ल रैतन्न आरु गालं कष्टपड्डटुवंटि रैतन्न नोटिकाड बुक्क एत्तुकोपोयिनट्टुगा ఈ ప్రకృతి ద్వారా జరిగినటువంటి గొప్ప వైపరీత్యం వల్ల ఇలా రైతులంతా నియోజకవర్గంలో 90% రైతులంతా ఇవాల నష్టపోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. నిజంగా మరి ఆర్గాలం కష్టపడ్డ రైతన్న ఇవాల నోటికాడికే వచ్చిన బుక్క ఎత్తుకపోయిన సందర్భంలో రైతన్న ఇవాల దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఇవాల అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన సర్వే చేశారు. 4-5 రోజులు వారం రోజులు కూడా పడుతది. దయచేసి రైతులు ప్రకృతి వైపరీత్యం ఇది ఎవరో చేసినటువంటిది కాదు. కనుక రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి మంత్రి గంగుల కమలాకర్ గారి దృష్టికి అదేవిధంగా వినోద్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. రాత్రి నిన్న రాత్రే వారు కూడా ప్రభుత్వం తరఫున రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అంతేకాకుండా కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యం అది మొలకెత్తిన రంగు మారిన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తప్పకుండా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. రైతన్న మరి మీకు అండగా ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కనుక తప్పకుండా మీకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మేమందరం కూడా అండగా ఉంటాం. ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. కనుక రైతులు ధైర్యంగా ఉండాలి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ధాన్యపు గింజను కొంటాం. ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కూడా ఒక వారం రోజులు 4 రోజులలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో మరి పూర్తి డీటెయిల్ సర్వే అధికారులు చేస్తారు, మరి ప్రభుత్వానికి పంపిస్తారు. కనుక తప్పకుండా రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం.